మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. ఎజ్రా 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని మందిరము కట్టుటకు పూనుకున్న వారు మొదట వారి పొరపాట్లను గుర్తించారు. మనము శత్రువులను ఎదుర్కొన్నప్పుడు వారు మన లోటులను తమ ప్రయోజనమునకు మార్చుకొని మనపై జయించాలని ప్రయత్నించుదురు. కనుక ముందు మన లోటులను మనం తెలుసుకొనడము మంచిది. మన మనస్సాక్షి మనలను లోతుగా గద్దించుట మంచిది. ఈ ప్రజలు తమ పితరులు దేవునికి కోపం పుట్టించారని ఒప్పుకున్నారు. మనము మన పితరుల పాపములను ఒప్పుకోవాలి. మనము మన పిల్లల పాపములను కూడా ఒప్పుకోవాలి. అలాంటి ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. దారి మళ్లించే ప్రవక్తల వల్లనే యెరూషలేము నాశనమునకు అప్పగించబడినది. హనన్యా అను ప్రవక్త తప్పైన సమాధానమును ప్రవచించాడు. యెరూషలేము గతిని చూచి యిర్మీయా ఏడ్చి రోదించాడు, విలపించాడు. ఇలాంటి సరి అయిన ప్రవక్తను వారు చెరలో వేసి అబద్ధపు ప్రవక్తను అంగీకరించారు. అతని ప్రవచనము నెరవేరినప్పుడు యిర్మీయా విలపించాడు. రాజును అతని కుమారులను గర్విష్ఠులుగా నుండి సత్యమును వారి దరికి రానివ్వలేదు. గర్వము మన తప్పులను మనం ఒప్పుకొనకుండా చేయును. అది ఎంతో భయంకరము. మారు మనసు పొందినప్పుడు గర్వము వదిలిపోవుట ఆరంభించును. అయితే అది పూర్తిగా మనలను విడిచిపెట్టదు. కానీ ఎప్పుడైతే గర్వము పూర్తిగా విడిచిపోతుందో అప్పుడే కృప మనలో సమృద్ధిగా పనిచేయుట ఆరంభిస్తుంది. నిజమైన ప్రార్థనాభ్యాసములు చాలా ప్రాముఖ్యము. నీ శరీరంలోని ప్రతి అణువు దాని చేత తాకబడుతుంది. మంచి ప్రార్థనను వినుట అనునది గొప్ప ఆశీర్వాదము. ఫరో ఒకసారి మోషేతో తనను తను దీవించమని కోరాడు. అది ఎలా సాధ్యము? విధేయత లేకుండా దీవెన రాదు, అది అసాధ్యము. మనము పాపులమని ఒప్పుకున్నప్పుడు మన ప్రార్థనలు ఎన్నడూ వ్యర్థము కావు. ఇంతవరకు మనం జీవించుచున్న శక్తిహీనమైన ఫలములేని జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని హృదయముతో ఐక్యమైన హృదయాన్ని పెదవులను కలిగిన వాడే నిజమైన ప్రవక్తగా అనిపించుకొనును. మనం క్రీస్తు మనస్సు కలిగి దేవునితో అంటుకట్టబడిన వారముగా ఉందాము.